हाई फ्रेंड्स, वेलकम टू लर्न कंप्यूटर तेलुगु वीडियो चैनल। अंदर की नमस्कार, ना पेर मोहन। सो एमएस एक्सेल 2007 ट्यूटोरियल्स इन तेलुगु सीरीज लो सो ई वीडियो ट्यूटोरियल लो मेरु प्रैक्टिकल्स इंतवरकु मीरु नेर्चुकुन्न एक्सेल नॉलेज यूज चेसी सम प्रैक्टिकल्स चेसिनट्लयिते मनं मरिकास्त मुंदुकु पोवच्चु। मीकु रिक्वेस्ट चेसेदि एंटि अंटे सो लास्ट वरकु चूडंडि प्रति वीडियोनि ఒక్క పాయింట్ కూడా వదలకుండా అప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని నా అభిప్రాయం। ఇక్కడ చూడండి, సో మనం ఈ త్రీ టాపిక్స్ ఇంతకు ముందు లెసన్స్లో నేను చెప్పడం జరిగింది। ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఇవ్వటం, వాటిని ఏ ప్లస్ బి వాల్యూ కనుక్కోవటం, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇలాగ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయడం, ఈ ఎక్సర్సైజ్ అనేది ఇంతకుముందు ప్రాక్టీస్ చేసేసాము। అండ్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఇప్పుడు మనం చేస్తున్న ప్రాక్టికల్ చూడండి దేనికి సంబంధించిందంటే శాలరీస్ క్యాలిక్యులేట్ చేయడంలో ఉపయోగపడేవి అన్నమాట। అంటే మనం ఒక ఎక్సెల్ షీట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే టైప్ చేసేసి వాటి దగ్గరకు రిపోర్ట్ తయారు చేయడానికి ఉపయోగపడే బెస్ట్ ప్లాట్ఫామ్ ఏది అంటే ఎంఎస్ ఎక్సెల్। సింప్లీ అకౌంట్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ప్రిపేర్ చేయడానికి అనువుగా వీలుగా ఉండే ప్రదేశం ఏది అంటే ఎక్సెల్, ఎక్సెల్, ఎక్సెల్। సో ఎక్సెల్ మీద మీకు ఎంత నాలెడ్జ్ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది మీకు। సో అటువంటి ఫుల్ ఫ్లెడ్జర్ నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ మీకు తీసుకురావాలనే నా యొక్క ఈ ప్రయత్నం। కాబట్టి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సక్సెస్ఫుల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సో ఇప్పుడు ఈ టాపిక్లోకి వస్తే కనుక చూడండి, శాలరీ ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ సీరియల్ నెంబర్ వేశాను, నేమ్, కంపెనీ, వాళ్ళు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అండ్ వాళ్ళ శాలరీ పెర్ అవర్ ఎన్ని రోజులు పనిచేశారో ప్లస్ ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని వర్క్ చేశారు, మొత్తం టోటల్ అవర్స్ ఎంత, నెట్ శాలరీ కనుక్కోవాలి మనం, ఓకేనా? పైన మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ డేస్ అంటే వర్కింగ్ డేస్ అనమాట, పనిచేసే రోజులు, అండ్ అవర్స్ అంటే ఎక్స్ట్రా అవర్స్ అంటే ఎక్స్ట్రా పనిచేసిన రోజులు గంటలు, టోటల్ అవర్స్ కనుక్కోవాలి। ఎలా కనుక్కోవాలి అంటే డేస్ ఇంటూ వర్కింగ్ అవర్స్ ప్లస్ అవర్స్ అని చెప్పేసి। సో ఇవన్నీ కూడా ఇప్పుడు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసేసి మీకు ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను, చేస్తాను। సో చూడండి, ఫస్ట్ క్యాండిడేట్ నరేష్ టాటా కంపెనీలో వర్క్ చేస్తున్నాడు అండ్ శాలరీ పర్ అవర్ గంటకి 200 రూపీస్ అనుకోండి। సో ఎన్ని రోజులు పనిచేశాడు అనేది ఇక్కడ మనం వేయొచ్చు, 25 డేస్ పనిచేశాడు అనుకుందాం। 25 డేస్ తర్వాత ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని పనిచేశాడు అంటే మొత్తం మీద ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 అవర్స్ పనిచేయడం జరిగింది। ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే 12 టోటల్ అవర్స్ మనం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట। సో ఈ మూడు కూడా మనం ఎంటర్ చేసిన ప్రైమరీ డేటా అండ్ వీటికి సోర్స్గా తీసుకుని మనం అవర్స్, నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి, అర్థమైందా? అండ్ అలాగే ఇప్పుడు నిరుష సత్యంలో పనిచేస్తుంది తను అండ్ తనకి 150 రూపీస్ శాలరీ పెర్ అవర్ అండ్ 20 డేస్ వర్క్ చేసింది అండ్ 5 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ చేసింది। ఇప్పుడు వాళ్ళిద్దరు టోటల్ అవర్స్, నెట్ శాలరీ ఏంటి అనేది ఇప్పుడు మనం కనుక్కుందాం, ఓకే? సో టోటల్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి। టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు డేస్ ఇంటూ వర్కింగ్ అవర్స్ ప్లస్ అవర్స్, ఓకేనా? డేస్ అంటే అది కొంచెం చూడండి అండ్ ఈజీ ఇక్కడ సెల్ యాక్టివేషన్ పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు డేస్ ఇంటూ అన్నాం కదా, డేస్ ఏంట ఎక్కడుంది 25 కదా, డేస్ ఎంత అంటే 25, అది ఎక్కడుందో క్లిక్ చేయండి, ఈ 37లో ఉన్నట్టు చూపిస్తుంది। తర్వాత ఇక్కడ ఏంటి ఇంటూ అన్నాం, ఇంటూ వర్కింగ్ అవర్స్, వర్కింగ్ అవర్స్ అంటే సో రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తున్నాడు, మామూలుగా అయితే రోజుకి 8 అవర్స్ కదా, సో 8 ప్లస్ అవర్స్ తను ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని పనిచేసిందో ఇక్కడ మనం వేయాల్సి ఉంటుందన్నమాట। అంటే 12 కదా, 12 అంటే ఇక్కడ 12 F 37, ఓకే? ఎంటర్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేస్తే 212 గంటలు పనిచేయడం అనేది ఇక్కడ జరిగింది, ఓకేనా? ఒకవేళ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేద్దాము, ఈజ్ ఈక్వల్ టు 25 రోజులు ఇంటూ 8, ఎంటర్ ప్రెస్ చేస్తే 200 ప్లస్ ఎక్స్ట్రా 12 గంటలు అంటే 212 గంటలు మొత్తం ఇక్కడ పనిచేయడం అనేది జరిగిందనమాట, ఓకే? వ్యూస్ అర్థమైంది కదా? సో మళ్ళీ ఫార్ములా ఎడిట్ చేసి చూపిస్తున్నాను, ఈ 37 అనేది డేస్ ప్లస్ 8 అనేది పర్ డే వర్కింగ్ అవర్స్ ప్లస్ F 36 7 ఉంది ఎక్స్ట్రా అవర్స్ అన్నమాట, తను ఎక్స్ట్రా ఎన్ని అవర్స్ పనిచేసిందో అది। ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే 212 వచ్చింది,
సో ఇప్పుడు నేను దీన్ని నెక్స్ట్ సెల్కి ఫార్ములాని కాపీ చేస్తున్నాను. 165 అవర్స్ తను వర్క్ చేస్తున్నట్టు సత్యం నిరుషాకి ఇక్కడ మనకి చూపిస్తుంది. చూడండి ఇక్కడ అవర్స్ కనుక్కోవడానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ శాలరీ అనేది గంటకు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అందుకే 25 రోజులు పనిచేసి 12 గంటలు ఎక్స్ట్రా పనిచేసినప్పుడు మనం మొదట కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఎన్ని గంటలు తను మొత్తం మీద పనిచేసిందనేది కనుక్కోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ నెట్ శాలరీ అనేది తను ఎన్ని గంటలు పనిచేసింది ఇంటూ శాలరీ గంటకు ఎంత అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ రెండింటిని గుణించగా వచ్చేదే నెట్ శాలరీ. కాబట్టి ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అవర్స్ G37 ఇంటూ గంటకు ఎంత ఇస్తున్నాం తనకి 200 అంటే D37 ఎంటర్ ప్రెస్ చేయండి. 42,400 రూపీస్ అమౌంట్ అనేది ఇక్కడ మొత్తం మీద శాలరీ ఎంత అనేది కనుక్కున్నాం ఇక్కడ. అర్థమైంది కదా? అండ్ ఇదే ఫార్ములాని నెక్స్ట్ సెల్కి నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ మీరు నిరీషా నెట్ శాలరీ కూడా రావడం ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకేనా వ్యూయర్స్, నేను మీకు స్లోగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకోవాలని నేను ఒక్కొక్కటి క్లియర్ కట్గా విపులంగా చెప్పడం జరుగుతుంది. కాస్త టైం ఎక్కువైనా సరే మీరు ఓపిక మీద కాన్సన్ట్రేషన్తో ఫోకస్ పెట్టి విన్నట్లయితే ఎక్సెల్ వండర్ఫుల్గా మీకు వచ్చేస్తుంది. కాబట్టి పూర్తిగా ఓపిక మీద చూడండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది సీరియల్ నెంబర్ ఉంది, ఇక్కడ నేమ్ ఉంది, కంపెనీ ఉంది, డే శాలరీ, ఇక్కడ రోజువారీ శాలరీ. పై దాంట్లో మనం గంటకు శాలరీ ఇవ్వడం జరిగింది, ఇక్కడ రోజువారీ శాలరీ. ఇప్పుడు ఎన్ని నెలలు పనిచేసిందో పనిచేశారో అన్ని నెలలు ఇక్కడ చూపిస్తు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్ని రోజులు ఎక్స్ట్రా పనిచేశారు, టోటల్ డేస్, నెట్ శాలరీ. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఇది డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూస్తే కనుక రమేష్ అనే వ్యక్తి విప్రో కంపెనీలో రోజువారీ శాలరీకి పనిచేయడం జరుగుతుంది. రోజుకి అతనికేమో 1,000 రూపాయలు ఇంటూ మంత్స్ ఎన్ని పనిచేశాడు అంటే 12 నెలలు పనిచేశాడు. అండ్ మన అండ్ ఎక్స్ట్రా డేస్ ఎన్ని పనిచేశాడు అంటే 25 రోజులు పనిచేశాడు. అంటే 12 నెలల 25 రోజులు పనిచేశాడు అనమాట. మరి అతనికి శాలరీ ఇవ్వాలి అంటే ముందు మొత్తం మీద ఎన్ని రోజులు పనిచేశాడు అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అతనికి శాలరీ అనేది డే వైజ్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం టోటల్ డేస్ని కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ ఫస్ట్ మంత్స్ అంటే E49 12 నెలలు పనిచేశాడు. నెలకి 30 రోజుల చొప్పున ఇంటూ 30 ప్లస్ ఎన్ని రోజులు పనిచేశాడు 25 డేస్ అంటే F49లో ఉంది. ఓకేనా? ఎంటర్ప్రైజ్ చేయండి అంటే 385 రోజులు తను పనిచేస్తున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే ఫార్ములాని నెక్స్ట్ సెల్కి కాపీ చేస్తున్నాను. ఈమె ఎవరు? నిరుష. 477 రోజులు పనిచేసింది ఎందుకంటే ఇక్కడ 15 నెలలు 27 రోజులు ఉంది. కాబట్టి ఇప్పుడు నెట్ శాలరీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ సో టోటల్ డేస్ అంటే 385 రోజులు అంటే G49లో ఉంది కదా ఇంటూ రోజుకి ఎంత అనేది ఇక్కడ ఇందులో ఉంది. కాబట్టి ఎందులో ఉంది? D49లో ఉంది. సో ఎంటర్ప్రెస్ చేస్తే 385,000 రూపీస్ అనేది ఇక్కడ అమౌంట్ అనేది రావడం జరిగింది నెట్ శాలరీ. అండ్ ఈ ఫార్ములని కిందకి డ్రాగ్ చేసినట్లయితే నెక్స్ట్ సెల్కి కూడా కాపీ అవుతుంది. ఇది వాళ్ళ నెట్ శాలరీ అనమాట. సో 12,385 రోజులు పనిచేసినందుకు వచ్చిన జీతం అండ్ 477 రోజులు పనిచేసినందుకు వచ్చిన జీతం ఇది. ఓకేనా? ఒకవేళ మీరు ఇక్కడ మిగతా వాళ్ళ మెంబర్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే సేమ్ డేటా ఎంటర్ చేస్తారు. అండ్ ఈ రెండు ఫార్ములాస్ని సెలెక్ట్ చేసి ఒకేసారి ఇలా డ్రాగ్ చేసినట్లయితే డ్రాగ్ చేసి కాపీ చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ ఆన్సర్స్ వస్తాయి. సో ఇక్కడ జీరోలు ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ వాల్యూస్లు ఏం లేవు కాబట్టి, ఇక్కడ మనం ఎటువంటి డేటా ఎంటర్ చేయలేదు కాబట్టి ఫార్ములా అప్లై చేసిన తర్వాత ఆటోమేటికలీ జీరోస్ వాల్యూస్ అనేవి చూపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. ఇక్కడ మంత్స్ రీటానిక్ అమ్మాయి కంపెనీ రన్ సమ్ ఏదో కంపెనీ శాలరీ తనకి నెలకి 8,000 రూపాయలు శాలరీ. 2 సంవత్సరాలు పనిచేసింది, 8 నెలలు ఎక్స్ట్రా పనిచేసింది. టోటల్ మంత్స్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకేనా? తర్వాత టోటల్ శాలరీ కనుక్కోవాల్సి ఉంటుంది అండ్ బోనస్ నెట్ శాలరీ. ఓకే, అండ్ ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూసేద్దాం. మరి సెకండ్ నేను ఎంటర్ చేస్తున్నాను, మోహన్ కంపెనీ లర్న్ కంప్యూటర్. శాలరీ నెలకి ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ అనుకోండి. 3 ఇయర్స్ వర్క్ చేశా, 4 మంత్స్ వర్క్ చేశా,
ఇప్పుడు నేను ఇది మనం ఎంటర్ చేయవల్ ఇన్పుట్ చేసిన డేటా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి అంటే టోటల్ మంత్స్. ఓకేనా, మోహన్ 2-3 సంవత్సరాల 4 నెలలు పనిచేశాడు కదా, ఇప్పుడు అతను ఎన్ని నెలలు పనిచేశాడో మొత్తం కనుక్కోవాల్సి ఉంటుంది, ఎందుకంటే నెలకి జీతం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఓకే, సో ఇజ్ ఈక్వల్ సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అంటే ఈ సిక్స్టీ త్రీ ఇంటూ సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఇంటూ 12 ప్లస్ ఆ వచ్చే వాల్యూ చేత మనం ఎక్స్ట్రా మంత్స్ని కలపాల్సి ఉంటుంది అనమాట, అదే 4. ఓకే, చూడండి మీరు ఇక్కడ నేను ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో పైన ఇవ్వడం జరిగింది. టోటల్ మంత్స్ ఈజ్ ఈక్వల్ టు ఇయర్స్ ఇంటూ 12 ప్లస్ మంత్స్ అనమాట. ఓకే, నేను అలాగే చేశాను. ఇక్కడ ఎంటర్ప్రైజ్ చేస్తే 40 మంత్స్ వచ్చింది, 40 నెలలు నేను పనిచేస్తున్నట్టు వచ్చింది. ఇప్పుడు నెలకు ఎంత జీతము, 5000 కదా. సో ఇక్కడ క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు టోటల్ మంత్స్ G63 ఇంటూ మంత్లీ శాలరీ D63 అంటే 5000 ఎంటర్ప్రైజ్ చేయండి. సో 2 లాక్స్ రూపీస్ ఎగ్జాక్ట్గా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఇక్కడ బోనస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి, టోటల్ శాలరీ మీద 0.05% బోనస్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు టోటల్ శాలరీ ఇంటూ 0.05%. షిఫ్ట్ పట్టుకొని మీరు 5 ప్రెస్ చేసినట్లయితే పర్సంటేజ్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, 100 రూపాయలు అనమాట ఇక్కడ బోనస్. చూడండి ఇక్కడ 0.05 పెట్టాను అంటే గీస్ట్ అనమాట, అంటే 0.05 అంటే చాలా తక్కువ. ఒకవేళ బోనస్ ఒక 5% అనుకోండి, అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో నేను ఇది ఈ వాల్యూని రిమూవ్ చేస్తున్నాను, 5% బోనస్ అని ఇక్కడ మోడిఫై చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తే 10,000 రూపీస్ వచ్చింది బోనస్. ఇప్పుడు ఈ బోనస్ అనేది టోటల్ శాలరీని కలుపుకొని మనం నెట్ శాలరీ వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు నెట్ శాలరీలో టోటల్ శాలరీ ప్లస్ బోనస్ ఎంటర్, 2,10,000 రూపీస్ నెట్ శాలరీ అనమాట. ఓకేనా, టోటల్ శాలరీతో పాటు బోనస్ కలిపి ఇక్కడ తనకి 2,10,000 రూపాయలు అనేది ఇక్కడ రావడం మీరు ఇక్కడ గమనించాలి. ఇలా ప్రతి వ్యక్తిది ఎంటర్ చేసిన తర్వాత సో అందరివి మనం ఒకేసారి వాళ్ళందరికీ కూడా టోటల్ శాలరీ తాలూకా ఫార్ములా, బోనస్ తాలూకా ఫార్ములా అండ్ నెట్ శాలరీ తాలూకా ఫార్ములా ఒకేసారి మనం వేసేయచ్చు. ఇలా ఒకసారి మీకు నేను చూపించేస్తున్నాను చూడండి, రాజేష్, సురేష్, మహేష్, లోకేష్ ఇలా నేను వేసా కదా. వేళ కంపెనీ నేమ్స్ అన్నీ కూడా నేను ఒకే కంపెనీ ఇలా దీన్ని కాపీ చేసేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ డే శాలరీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, 2000, 6000 ఎంటర్, 2500 ఎంటర్, 1500. ఓకే, సో ఇప్పుడు ఇయర్స్ ఎన్ని ఇయర్స్ పనిచేశారనేది ప్రిపేర్ చేస్తున్నాను. అందరూ కూడా 3 సంవత్సరాలే పనిచేశారు కాబట్టి అన్నిటికీ 3 అప్లై చేశాను. అండ్ ఎక్స్ట్రా ఎవరెవరు ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేశారనేది ఇక్కడ నేను ఇస్తున్నాను. అండ్ తర్వాత టోటల్ మంత్స్ కనుక్కోవాలి. అండ్ ఈ టోటల్ మంత్స్ టోటల్ శాలరీ, బోనస్, నెట్ శాలరీ వీళ్ళందరికీ కనుక్కోవాలి కాబట్టి సో ఈ 4 సెల్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయాలి. అంటే టోటల్ మంత్స్, టోటల్ శాలరీ, బోనస్, నెట్ శాలరీ వీళ్ళందరిది ఒకేసారి సెలెక్ట్ చేసి అండ్ లాస్ట్ కార్నర్లో మౌస్ పాయింటర్ పెట్టి ఆ ఫార్ములాని కిందకి డ్రాగ్ చేసి కాపీ చేసినట్లయితే మీరు ఆటోమేటికల్లీ వాళ్ళ మంత్స్, వాళ్ళ టోటల్ శాలరీ, బోనస్, నెట్ శాలరీ అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట ఒకేసారి. అర్థమైందా? ఇలా మనం ఒకరు ఉన్న లిస్ట్లో 100 మందికి ఒకేసారి మనం ఫార్ములాస్ అప్లై చేసి వాళ్ళందరూ తాలూకు డేటా తాలూకు రిపోర్ట్ ప్రిపేర్ చేయడం ఈజీగా తయారు చేయడం అవుతుంది ఎక్సెల్లో అన్నమాట. వ్యూయర్స్ మీరు మొత్తం అర్థం చేసుకున్నారు కదా. సో ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, టీఏ అంటే ట్రావెలింగ్ అలౌన్స్, ఇక్కడ సమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రసాద్ శాలరీ 10,000 రూపాయస్ అండ్ టీఏ 100 రూపాయలు వస్తుంది, డిఏ 100 రూపాయలు, డైలీ ఓటీ అవర్స్ 2, మంత్లీ ఓటీ అవర్స్ 60 అండ్ ఇలాగా మనం కొన్ని ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం ఏంటి అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. నేనైతే ప్రజెంట్ చూడండి, శాలరీ 10,000, ఇక్కడ టీ అంటే ట్రావెలింగ్ అలౌన్స్. ఓకేనా, సో ఎంప్లాయీస్ తాలూకా శాలరీస్లో బేసిక్ శాలరీతో పాటు టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ అట్లాగా పిఎఫ్ సమ్సమ్ ఇలా చాలా రకాల అలౌన్సెస్ ఉంటాయి అండ్ డిడక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వాటిలో మనం కొన్నింటి తెలుసుకోబోతున్నాం.
టీ అంటే ట్రావెలింగ్ అలౌన్స్ అనమాట. రోజువారీ ఇచ్చే ట్రావెలింగ్ కోసం ఇచ్చే సమ్ అమౌంట్నే మనం టీ అంటాం. ఈ కొన్ని కొన్ని కంపెనీస్ లేదా ప్రైవేట్ కంపెనీల్లో, ఈ గవర్నమెంట్ కంపెనీల్లో కూడా ఈ టీ అనేది ఉంటుంది. అది సమ్ పర్సంటేజ్ రూపంలో ఉండొచ్చు అండ్ అమౌంట్ రూపంలో ఉండొచ్చు, అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూపించింది ఏంటి అంటే సమ్ పర్సంటేజ్ మనం అనుకోవాల్సి ఉంటుందంటూ ఇక్కడ చూపిస్తుంది. ఎంత అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేను ఇక్కడ డిసైడ్ చేస్తున్నాను ఎంత అంటే టీఏ 5% ఇవ్వాలి అన్నట్టు నేను డిసైడ్ చేశా. నెక్స్ట్ డిఏ అర్థమైందా? డిఏ అంటే డియర్నెస్ అలౌన్స్. ఈ డైలీ అలౌన్స్ అనేవి కూడా మనము సమ్ పర్సంటేజ్ డిక్లేర్ చేస్తున్నాము, 10% డిక్లేర్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు డైలీ ఓటీ అవర్స్ అంటే, ఇక్కడ డైలీ ఓటీ అవర్స్ అనేది రోజుకి ప్రతిరోజు ఎన్ని గంటలు అతను ఎక్స్ట్రా పని చేయాలి అన్నట్టు పని చేశాడు అంటే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది, 2 గంటలు పని చేస్తున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ టీఏ 5% అని డిసైడ్ చేశాము బట్ కింద అమౌంట్ మాత్రం రాంగ్. ముందు వాటిని నేను రిమూవ్ చేసి ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తున్నాను. చూడండి, ఇజ్ ఈక్వల్ టు టీఏ 5% అంటే టీఏ 5% ఇతనికి ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, టీఏ ఇజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ సమ్ పర్సంటేజ్. అంటే బేసిక్ శాలరీ 10,000 కదా, సో 10,000 మీకు క్లిక్ చేయండి, C81లో ఉంది. సో బేసిక్ శాలరీ ఇంటూ 5% అని డిసైడ్ చేసాం కాబట్టి 5% అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే చూడండి 500 రూపీస్ అమౌంట్ వచ్చింది. అట్లాగే డిఏ ఇజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఇంటూ 10% ఎంటర్, చూడండి 1,000 రూపీస్ వచ్చింది. డైలీ ఓటీ అవర్స్ అనేది ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డేటా, అంటే 2 గంటలు రోజు పనిచేస్తున్నాడు. ఇప్పుడు మంత్లీ ఓటీ అవర్స్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు డైలీ ఓటీ అవర్స్ ఇంటూ 30. అంటే ఎందుకు 30? నెలకి 30 రోజులు కాబట్టి రోజుకి 2 గంటలు పనిచేస్తున్నాడు ఎక్స్ట్రా. సో అలా చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా అవర్స్ ఇంటూ 1 నెల కాబట్టి 30 రోజులు. ఓకేనా? 1 నెల ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? ఇది మంత్లీ శాలరీ కదా, కాబట్టి ఎంటర్ప్రైజ్ చేస్తే 60 అవర్స్ ఎక్స్ట్రా అవుతుంది, ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నట్లు మంత్లీ ఓటీలు అనేవి. ఓటీ మీన్స్ ఓవర్ టైం, అండ్ ఓవర్ టైం శాలరీ ఎంత అనేది ఇక్కడ డిసైడ్ చేసాము. ఒకవేళ మనం ప్రతిరోజు గంట ఎక్స్ట్రా పని చేస్తే దాని జీతం ఎంత అంటే గంటకి 100 రూపాయలు. మరి ఇక్కడ 60 గంటలు ఓటీలు పని చేశాడు కాబట్టి గంటకు 100 రూపాయలు కాబట్టి ఇక్కడ ఎంత అంటే 6,000. ఎలా కనుక్కుంటాము అంటే ఇజ్ ఈక్వల్ టు మంత్లీ ఓటీస్ ఇంటూ అండ్ ఓటీ పెర్ అవర్, ఓటీ శాలరీ పెర్ అవర్ ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి 6,000 రూపీస్ అమౌంట్ వచ్చింది. ఇప్పుడు పిఎఫ్, పిఎఫ్ మీన్స్ ప్రావిడెంట్ ఫండ్. చూడండి ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, శాలరీ మీద 0.5% అన్నాడు. అంటే శాలరీ అంటే 10,000 కదా, బేసిక్ శాలరీ మీద 0.5% కట్టాలి. సో ఇజ్ ఈక్వల్ టు చూడండి బేసిక్ శాలరీ ఎక్కడుంది, ఇక్కడ క్లిక్ చేస్తే C81 ఇక్కడికి వచ్చింది, ఇంటూ ఎంత డిసైడ్ ఎంత పిఎఫ్ ఎంత ఉంటుందో అంత పర్సంటేజ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2.5% పిఎఫ్ కట్ అవ్వాలి అన్నట్టు చూపిస్తున్నాను. సో 250 రూపీస్ ఇక్కడ. అండ్ తర్వాత టోటల్ శాలరీ కనుక్కోవాలి. చూడండి టోటల్ శాలరీ వెనక్కి కనుక్కోవాలి అంటే ఇందులో అలౌన్సెస్ ఉన్నాయి, డిడక్షన్స్ ఉన్నాయి. ఓకేనా? అలౌన్సెస్ అంటే మొత్తం వచ్చేవి అతనికి ఎంత అంటే శాలరీ వస్తుంది, తర్వాత టీఏ వస్తుంది, డిఏ వస్తుంది, తర్వాత ఇంకేంటి అమౌంట్, ఓటీ శాలరీ పెర్ అవర్, టోటల్ శాలరీ ఓటీ శాలరీ వస్తుంది ప్లస్ అది టోటల్ శాలరీ. ఇప్పుడు ఈ టోటల్ శాలరీ నుంచి పిఎఫ్ తీసేస్తే నెట్ శాలరీ వస్తుంది. విఎస్ అర్థమైందా? చూడండి ఇప్పుడు టోటల్ శాలరీ వెనక్కి కనుక్కోవాలంటే ఇజ్ ఈక్వల్ టు ముందు అతనికి వస్తున్న బేసిక్ శాలరీ ప్లస్ టీఏ ప్లస్ డిఏ 1,000 రూపీస్ ప్లస్ ఇంకేంటి ఇది అండ్ ఓటీ టోటల్ ఓటీ శాలరీ 6,000 రూపీస్. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి, 17,500 రూపీస్ ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు నెట్ శాలరీ మనం కనుక్కుంటున్నాం ఎలాగంటే ఇజ్ ఈక్వల్ టు నెట్ శాలరీ ఎలా వస్తుందంటే టోటల్ శాలరీ 1,17,500 కదా, 17,500లో ఈ పిఎఫ్ కట్ చేయాలి మనం. అంటే టోటల్ శాలరీ మైనస్ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఎంత అయితే అంత కట్ చేయాలి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే ఒక 17,500 టోటల్ శాలరీ మొత్తం కట్ అవ్వగా నెట్ శాలరీ 17,250 రూపాయలు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే? అండ్ ఇదే మాదిరిగా మనం సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అందరికీ డేటా ఎంటర్ చేసి ఒకేసారి ఫార్ములాని కాపీ చేసినట్లయితే మనకి ఈజీగా
డేటా అనేది రిపోర్ట్ అనేది తయారు చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూడబోతున్నాము టోటల్ అమౌంట్. ఇక్కడ చూడండి, ఇదేంటిది, సమ్ ప్రోడక్ట్ సంబంధించింది అనమాట. ఇక్కడ రమేష్ అనే వ్యక్తి ఒక ఐటెం కొన్నాడు, కంప్యూటర్ అనే ఐటెం. క్వాంటిటీ ఎంత అంటే 5, అండ్ రేట్ ఒక్కొక్క దానికి 10,000. మొత్తం అమౌంట్ ఎంత, డిస్కౌంట్ ఎంత, నెట్ అమౌంట్ అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి, 5 కంప్యూటర్లు ఒక్కొక్కటి 10,000 చొప్పున టోటల్ ఎంత అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇజ్ ఈక్వల్ టు, సో ఇది క్వాంటిటీ ఇంటూ రేట్ డి 92 ఇంటూ ఈ 92 ఎంటర్ప్రైజ్ చేస్తే 50,000 రూపీస్ అనమాట. ఒక ఈచ్ వన్ 10,000 అయినప్పుడు 5 × 5 అంటే 50,000 కదా. డిస్కౌంట్ ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, పర్సంటేజ్ ఆఫ్ సమ్ డిస్కౌంట్ మన ఇష్టం, ఇజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ ఇంటూ ఒక 3% డిస్కౌంట్ ఇవ్వాలి. 3% డిస్కౌంట్ ఇస్తే ఎంత అవుతుంది, 1,500 రూపాయలు. ఈ 3% డిస్కౌంట్ అనేది కట్ చేయగా ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఇక్కడ మనం నెట్ అమౌంట్లో కనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇజ్ ఈక్వల్ టు టోటల్ అమౌంట్ మైనస్ డిస్కౌంట్ ఎంటర్ప్రైజ్ చేస్తే 48,500 రూపీస్ అనేది అతను చెల్లించవలసిన మెయిన్ వాల్యూ. యాక్చువల్లీ స్టాక్ వాల్యూ ఎంత, 50,000. డిస్కౌంట్ 1,500 పోగా తను చెల్లించవలసింది ఏంటి అంటే 48,500 రూపీస్. ఇప్పుడు మరొక క్యాండిడేట్ది ఇక్కడ రాద్దాం, బిల్ రాద్దాం. ఇప్పుడు సురేష్ అనే వ్యక్తి ఒక కొన్ని ఐటమ్స్ కొన్నాడు, ప్రింటర్స్ కొన్నాడు. సో 10 ప్రింటర్స్ పర్చేస్ చేశాడు, ఈచ్ వన్ 2,500 రూపీస్ చొప్పున కలర్ ప్రింటర్ పర్చేస్ చేశాడు. ఇప్పుడు టోటల్ అమౌంట్ కనుక్కోవాలి. మనకి కనుక్కోవాలంటే సింపుల్గా ఇవన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసి కిందకి కాపీ చేసినట్లు క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్లయితే ఆ ఫార్ములాన్ని కాపీ అయ్యి ఆన్సర్స్ వచ్చే చూడండి. అండ్ అలాగే ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం, ఏంటి అంటే రిమైండర్ లీఫ్ ఇయర్ కనుక్కోవడం, సారీ లీఫ్ ఇయర్ నాట్ లీఫ్ ఇయర్ అనేది కనుక్కోవడం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2007 వేసాము, రిమైండర్ ఎంత అనేది ఇక్కడ ఏంటి అంటే కనుక్కోవాల్సి ఉంటుంది రిమైండర్. ఓకేనా, రిమైండర్ కనుక్కోవడానికి ఇజ్ ఈక్వల్ టు మోడ్ MOD మోడ్ బ్రాకెట్ ఓపెన్ A99 అని తీసుకున్నాం. చూడండి, F2 ప్రెస్ చేసినాను, అంటే A99 అంటే 2007 కామా 4 ఎందుకు ఇస్తున్నాం అంటే లీప్ ఇయర్ అనేది ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ దేనికోసం అంటే ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న సంవత్సరం ఏదైతే ఉందో అది లీప్ ఇయరా నాట్ లీపా అనేది మనం తెలుసుకోవాలి. అయితే అలా తెలుసుకోవడానికి ఏంటి అంటే ఏ సంవత్సరం అయితే 4 చేత భాగిస్తామో ఆ భాగించగా వచ్చే శేషం 0కి సమానం అయితే అది లీప్ అనమాట. 0 కాకపోతే అది నాట్ లీప్, ఎందుకంటే 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదే లీప్ ఇయర్. కాబట్టి ఇక్కడ మనము ఈ ఫంక్షన్ చేత అది లీప్ ఇయరా నాట్ లీప్ ఇయర్ అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో కాబట్టి ఇజ్ ఈక్వల్ టు మోడ్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే రిమైండర్ కనుక్కోవడానికి. అంటే ఆ సంవత్సరాన్ని 4 చేత భాగించగా వచ్చే రిమైండర్ వాల్యూ 0 అవ్వాలా, అది ఏ ఇయర్ 0 అవుతుందో అవ్వదో అనేది మనం ఈ ఫంక్షన్ అనేది చూస్తుంది అనమాట. కాబట్టి మోడ్ బ్రాకెట్ ఓపెన్ A99 అంటే ఇయర్ కామా 4 అనేది మనం లీప్ ఇయర్ చూడడం కోసం 4 అని టైప్ చేసాం, ఎంటర్ప్రైజ్ చేస్తే 3 వచ్చింది. అట్లాగే 2008 0 వచ్చింది, 2009 2010 2011 తర్వాత 2012 2013 చూడండి. ఇక్కడ మనము 2007 స్టార్ట్ అయింది, అట్లాగే ప్రజెంట్ ఇయర్ వరకు 2017 వరకు తీసుకుందాం. అయితే ప్రతి 2017 వరకు నేను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేసి సో ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సీరియల్స్ వచ్చేస్తాయి, 2017 వరకు ఇయర్స్ పడిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఇక రిమైండర్ కనుక్కుందాం ఇక్కడ. సో ఏమని చెప్పాను, మోడ్ బ్రాకెట్ ఓపెన్, ప్రజెంట్ అయితే నెంబర్ ఇవ్వాలి, నెంబర్ అంటే ఏంటి ఇయర్ ఇక్కడ ప్రస్తుతానికి. సో ఇయర్ మీద క్లిక్ చేస్తే A101 కామా డివిజర్, దేంతో డివిజన్ చేయాలి, 4తో. కాబట్టి బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ చేయండి, ఎంటర్ చేస్తే 1 వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇదే ఫార్ములాని అన్నిటికీ 2017 వరకు ఫిల్ చేయండి. సో కొన్నిటికి 0లు వచ్చాయి, కొన్నిటికి 1, 2, 3 అని చెప్పేసాయి. ఇలా వచ్చిన రిమైండర్లో ఏవైతే 0లు ఉన్నాయో అవన్నీ లీప్ ఇయర్స్ అనమాట. ఓకేనా, కాబట్టి అది లీప్ ఇయర్ నాట్ లీప్ ఇయర్ అనేది ఇక్కడ ప్రింట్ చేయాలి. అంటే నేమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి అంటే దానికి ఇక్కడ మనం ఏం చేయాలో చూడండి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, మనం ఒక లాజికల్ ఫంక్షన్ యూస్ చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే మామూలుగా సున్నా వస్తే ఇక్కడ ఏంటి లెక్క లీప్ ఇయర్, సున్నా రాకుండా మిగతా వాల్యూస్ ఏవైనా వస్తే అవి నాట్ లీప్ ఇయర్ అన్నట్టు మనం స్టేట్మెంట్ చూపించాలి. ఇలా ఒక వాల్యూస్ చూసి మనం ఓన్గా ఎంటర్ చేసామనుకోండి ఎక్సెల్లో చాలా టైం పడుతుంది, అంటే టైం పడుతుంది బాగా. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే దానికోసం ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐఎఫ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఒక లాజికల్ టెస్ట్ ఇవ్వాలి ఇక్కడ. ఇక లాజికల్ టెస్ట్ ఏంటంటే రిమైండర్ జీరోకి సమానం రావాలి. ఓకేనా, రిమైండర్ జీరోకి సమానం అయితే అది లీప్ ఇయర్ అన్నట్టు, అలా కాకపోతే నాట్ లీప్ ఇయర్ అన్నట్టు చూపించాలి. కాబట్టి ఇక్కడ మనం ఒక లాజికల్ ఎలా తయారు చేస్తున్నానంటే రిమైండర్ ఈ డబుల్ ఈక్వల్స్ టు జీరో. రిమైండర్ ఎంతలో ఉంది ఇక్కడ, ఫస్ట్ 2017ది బి 99లో ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు, చూడండి డబుల్ ఈక్వల్స్ టు జీరో పెడుతున్నాను. ఓకేనా, డబుల్ ఈక్వల్స్ టు ఏంటి అంటే సమానము, అంటే బి 99లో ఉండే వాల్యూ జీరోకి సమానం అయితే, ఓకేనా, అయితే కామా ఏమని చూపించాలి, ఫస్ట్ స్టేట్మెంట్ లీప్ ఇయర్ అని చూపించాలి, కొటేషన్ క్లోజ్ కామా. ఒకవేళ ఈ కండిషన్ కనుక, అంటే ఈ లాజికల్ టెస్ట్ కనుక ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఏమని చూపించాలో రెండో స్టేట్మెంట్లో ప్రిపేర్ చేయాలి, నాట్ లీప్ ఇయర్ అని చెప్పేసి కొటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. చూడండి మరొకసారి నేను చెప్తున్నాను, చూడండి ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ రిమైండర్స్ జీరో వచ్చిందా లేదా అంత జీరో కాకుండా రిమైనింగ్ వాల్యూస్ వచ్చాయి అనేది చెక్ చేయడానికి ఇక్కడ ఒక లాజికల్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ లాజికల్ రైట్ అయినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ కాకుండా సమ్ లీప్ ఇయర్ లేదా నాట్ లీప్ ఇయర్ అని చెప్పేసి రావాలి. కాబట్టి దానికోసం ఇక్కడ ఇఫ్ యూజ్ చేయడం జరిగింది. మామూలుగా ఇఫ్ యూజ్ చేసేటప్పుడు బ్రాకెట్ తర్వాత మొదట లాజికల్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇచ్చాను లాజికల్ టెస్ట్ ఏంటని, రిమైండర్ జీరోకు సమానము అవ్వాలి అన్నట్టు చూపించాను. ఒకవేళ ఇది ట్రూ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ అంటే మొదట డబల్ కోటేషన్ మధ్యలో ఏం రాసి పెట్టామో అది అవుట్పుట్లోకి రావాలి, అంటే లీప్ ఇయర్. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే రెండో డబల్ కోటేషన్ మధ్యలో ఏదైతే టైప్ చేశామో అది ఎగ్జిక్యూట్ కావాలి. సో ఓకేనా, ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి నాట్ లీప్ ఇయర్ అని వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మూడు వచ్చింది కాబట్టి, మూడు ఉంది కాబట్టి నాట్ లీప్ ఇయర్. సో ఈ ఫార్ములాని అన్నిటికీ ఫిల్ చేస్తున్నాను. చూడండి ఇందులో ఇది లీప్ ఇయర్ ఎందుకంటే జీరో కాబట్టి ఇది, తర్వాత ఇక్కడ లీప్ ఇయర్ జీరో ఉంది, 2012 లీప్ ఇయర్, తర్వాత ఇక్కడ ఉంది లీప్ ఇయర్, 2016 లీప్ ఇయర్, అండ్ 2017 నాట్ లీప్ ఇయర్. ఓకేనా, సో ఇలా మనం ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేయడం జరిగింది. దేనికోసం, లీప్ ఇయర్ కనుక్కోవడం కోసం, అంటే లీప్ ఇయర్ అవుట్పుట్లో ప్రింట్ చేయడం కోసం. అధ్యయన వ్యూయర్స్, ఇలా ఈ ఫంక్షన్ రకరకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం యూజ్ చేసింది కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్లో మాత్రమే ఈ ఫంక్షన్. ఇలా అన్ని రకాలుగా అన్ని చోట్ల అన్ని మెథడ్స్లో మనం ఈ ఫంక్షన్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇకపోతే ఇక్కడ చూడండి, రిమైండర్ కనుక్కోవడం, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అనేది తెలుసుకోవడం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఎంటర్ చేసాము, అది ఈవెన్ ఆడ్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను చూడండి 10 ఎంటర్ చేసా. ఇప్పుడు రిమైండర్ కనుక్కోవాలి, ఇజ్ ఈక్వల్ టు ఎంఓడి మోడ్ బ్రాకెట్ ఓపెన్, నెంబర్ ఎక్కడ ఉంది 10 1 18లో ఉంది కామా, డివిజర్ ఏంటి అంటే 2, ఎందుకంటే 2 యూజ్ చేస్తున్నాము అంటే ఏ సంఖ్య అయితే బేస్ ఈవెనా లేదా ఆడ్ అని తెలుసుకోవాలంటే అది 2 చేత భాగించబడాలి. భాగించబడగా రిమైండర్ 0 అయితే అది ఈవెన్ నెంబర్స్, 0 కాకుండా రిమైనింగ్ వాల్యూస్ ఏవైనా వస్తున్నట్లయితే, 1 వచ్చినట్లయితే అవి ఆడ్ నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేశాను, చూడండి 10 రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది ఈవెన్ అవుతుంది అన్నట్టు చూపిస్తా, మనం అర్థం చేసుకోవాలి. ఇలా కొన్ని నెంబర్స్ నేను ఎంటర్ చేస్తున్నాను, చూడండి కొన్ని నెంబర్స్ ఎంటర్ చేశా. ఇప్పుడు ఈ ఫార్ములానే మిగతా వాటికి అప్లై చేస్తున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఈ రిమైండర్ సోర్స్గా తీసుకుని అది ఈవెన్ ఆడ్ అనేది మనం ప్రింట్ చేయాలి. ఎలా అంటే ఇజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ రిమైండర్ ఎందులో ఉంది క్లిక్ చేయండి, B118లో ఉంది, ఇజ్ ఈక్వల్ టు 0 అయితే కామా ఏమని చూపించాలి, ఈవెన్ అని చూపించాలి, కోటేషన్ క్లోజ్ కామా, అలా కాకపోతే అది ఆడ్ అవుతుంది, కోటేషన్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. అర్థమైంది కదా ఈ ఫార్ములా,
b18 double equals to 0 అయితే అది ఈవెన్ నెంబర్ ఒకవేళ అది 0 కానట్లయితే అది ఆడ్ అవుతుందని ఇక్కడ మనం చూపిస్తున్నాం ఎంటర్ చేయండి చూడండి ఇక్కడ ఈవెన్ నెంబర్ సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసేయండి ఫామ్ లో ఫిల్ చేయండి ఈ రెండు ఈవెన్ నెంబర్స్ అండ్ ఈ రెండు ఆడ్ నెంబర్స్ అన్నట్టు ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట ఓకేనా అర్థమైందా అండ్ రేడియస్ ఏరియా పారామీటర్ ఓకేనా రేడియస్ 30 అండ్ ఏరియా మనం ఎలా కనుక్కుంటాము అంటే ఏరియా ఇంటూ పై ఆర్ స్క్వేర్ అంటుంటాం ఓకేనా సో అలాగే పారామీటర్ ఎలా కనుక్కుంటాం అనేది ఇక్కడ ఉంచండి 2 × 2πr అని ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి ఏరియా ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ పారామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2πr ఓకేనా ఇక్కడ చూడండి ఎలాగో చూద్దాం ఇప్పుడు ఏరియా 25 అనుకుంది ఇప్పుడు ఏరియా రేడియస్ 25 అనుకోండి ఏరియా కనుక్కోవాలి ఏరియా ఎలా కనుక్కోవాలి ఇక్కడ ఇవ్వడం జరిగింది పై ఆర్ స్క్వేర్ కదా పై వాల్యూ ఎంత అంటే 3.14 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఇంటూ పై వాల్యూ ఎంత 3.14 ఇంటూ రేడియస్ ఇంటూ రేడియస్ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ ఇంటూ రేడియస్ కదా సో రేడియస్ ఎంతలో ఉంది క్లిక్ చేయండి ఏ 128 ఇంటూ మళ్ళీ ఏ 128 సో ఇప్పుడు మీకు వచ్చేది ఏంటి అంటే చూడండి ఇది ఏరియా అన్నమాట ఇప్పుడు పారామీటర్ కనుక్కుందాం ఇజ్ ఈక్వల్ టు సో పారామీటర్ ఫార్ములా ఏంటి 2πr కాబట్టి ఫస్ట్ 2 ఇంటూ పై వాల్యూ ఎంత 3.14 ఇంటూ ఆర్ వాల్యూ ఇక్కడ ఏ 28లో ఉంది కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి 157 పారామీటర్ వచ్చింది అండ్ లెంత్ బెర్త్ అంటే పొడవు వెడల్పు ఇప్పుడు చుట్టుకొలత సమ్ పారామీటర్ అంటే తెలుగులో ఏమంటారో నాకు ఐడియా లేదు సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో పైన ఫార్ములాస్ కూడా ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఉంది కాబట్టి దీని ప్రకారం మనం ఫాలో అవుదాం పొడవు 10 వెడల్పు 20 ఓకేనా దీన్ని లెంత్ బెర్త్ అంటారు ఇప్పుడు ఏరియా కనుక్కోవడం ఎలాగంటే ఇజ్ ఈక్వల్ టు ఏరియా ఇజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బెర్త్ లెంత్ ఇంటూ బెర్త్ ఎంటర్ చేయండి 200 వచ్చింది ఏరియా 200 స్క్వేర్ ఫీట్ అనుకోండి ఇజ్ ఈక్వల్ ఇక్కడ పారామీటర్ కనుక్కుంటాం ఇజ్ ఈక్వల్ టు పారామీటర్ ఇజ్ ఈక్వల్ టు 2 × లెంత్ ప్లస్ బెర్త్ ఇన్ బ్రాకెట్లో ఓకేనా చూడండి 2 × లెంత్ ప్లస్ బెర్త్ సో లెంత్ ఏ 39లో ఉంది చూడండి బ్రాకెట్ ఓపెన్ చేయాలి బ్రాకెట్ ఓపెన్ ఏ 139 ప్లస్ B139 బ్రాకెట్ క్లోజ్ ఇక్కడ బ్రాకెట్ ఎందుకు పెడతాం అనేది మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఉంది ఏంటి అంటే చూడండి అర్థమెటిక్ ఆపరేటర్లో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని ఒకటి ఉంటుంది అంటే మనం క్యాలిక్యులేషన్స్లో మొదట ప్రాధాన్యత ప్లస్కు ఉంటుందా మైనస్కు ఉంటుందా సబ్స్ట్రాక్షన్కు ఉంటుందా డివిజన్కు ఉంటుందా అనేది ఒకటి ఉంటుంది సో ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే మొదట ప్రాధాన్యత మల్టిప్లికేషన్ ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ మనం బ్రాకెట్స్ పెట్టకపోతే మొదట మల్టిప్లికేషన్ అయిపోతుంది దాని తర్వాత ఎడిషన్ అవుతుంది కానీ ఇక్కడ జరగవలసింది ఏంటి అంటే మొదట ఈ పొడవడపుని కలపాలి దాని తర్వాత వచ్చే వాల్యూ చేత రెండు చేత గుణించాలి అందుకే ఇన్ బ్రాకెట్లో ఏ 39ని బి 139ని పెట్టడం జరిగింది అంటే లెంత్ ఇంటూ బెర్త్ లెంత్ బెర్త్ కలపడం జరుగుతుంది సో ఇది బ్రాకెట్లో ఇవ్వడం వల్ల మొదట ఈ ఫార్ములాలో ఎడిషన్ జరగాలి అన్నట్టు మనం చూపించాం తర్వాత వచ్చే వాల్యూ చేత రెండు వాల్యూని రెండు చేత బాగా గుణించాలి అన్నట్టు ఇక్కడ మనం క్లియర్గా చెప్తున్నాం కాబట్టి ఆన్సర్ 60 వచ్చింది ఓకే నెక్స్ట్ ఫైనల్ ఇది సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్ సెంటిగ్రేడ్ అంటే ఏంటి అంటే చూడండి 33 సెంటిగ్రేడ్ ఇచ్చినప్పుడు ఫారెన్ హీట్ ఎలా కనుక్కోవాలి అంటే చూడండి ఫారెన్ హీట్ ఫార్ములా ఉంది ఇజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ సెంటిగ్రేడ్ ప్లస్ 32 ఓకేనా చూడండి ఇజ్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి 9/5 అన్నాను 9/5 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేయాలి తర్వాత ఇక్కడ ఏం రాస్తాం సెంటిగ్రేడ్ ప్లస్ 32 సెంటిగ్రేడ్ ఏ 151 ప్లస్ 32 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి 117 వచ్చింది ఇది ఫారెన్ హీట్ అనమాట ఒకవేళ ఫారెన్ హీట్ 117 మనం ఇస్తే సెంటిగ్రేడ్ కనుక్కోవడం ఎలాగనేది ఇక్కడ పైన ఫార్ములా ఉంది ఇజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ ఫారెన్ హీట్ బ్రాకెట్లో పెట్టాలి అంటే 117 బ్రాకెట్ క్లోజ్ మైనస్ 32 చేయాలి పైన ఫార్ములా చూడండి ఇందులో ఈ గ్రీన్ కలర్ హై షేడింగ్లో ఉంది ఫార్ములా సో ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి 33 వచ్చింది ఒకనే ఇక్కడ 33 సెంటిగ్రేడ్కి 117 ఫారెన్ హీట్
117 ఇక్కడ ఫారెన్హీట్ కి 33 సెంటీగ్రేడ్ వచ్చినట్టు ఇక్కడ మనం గమనించొచ్చు. సో ఇదండి ఈ రోజు క్లాస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మీ డౌట్స్ అండ్ ఒపీనియన్స్ ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.